Audio Jungle. Audio Jungle. మాదాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా స్టాఫర్ ద్వారా వడుగులు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎంబి తరణ్, అన్ని రకముల జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్, జీర్ణాశయ సమస్యలకు ఎండోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స, అన్ని రకముల ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును, న్యూరాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, జనరల్ ఫిజిషియన్, డెంటల్ సమస్యలకు చూడబడును, 24 గంటలు ఎమర్జెన్సీ మరియు అడ్మిషన్ సౌకర్యం కలదు. విజయమహల్ గేట్ నుండి S2 కు వెళ్లు దారి 4వ వీధి మొదట రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు, 2వ బ్రాంచ్ డైకస్ రోడ్, ఢిల్లీ బజార్ కింద వదలకూర్ రోడ్, నెల్లూరు. IRMPWA జాతీయ నాయకులు ఎం సుందర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడికి ప్రతి సంక్షేమ పథకాలు అందే విధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్నటువంటి నా సోదరి సోదరి మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనది సమైక్యంగా అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధించగలం అనేది ఒక నెల్లూరు జిల్లా రవిచంద్ర గారి దగ్గర నుంచి తెలుసుకొని చూసి వారితో ప్రయాణం చేసి చాలా విషయాలు అవగాహన చేసుకొని మా ప్రయాణం ముందుకు జరుగుతుందండి. ముందుగా ఈరోజు వరకు మనందరికీ ఉన్నటువంటి సమస్య ఆర్ఎంపి డాక్టర్స్ రికగ్నైజేషన్, వాస్తవంగా వాస్తవ పరిస్థితుల్లో చూసుకుంటే పెద్దలు గౌరవనీయులు అసిస్టెంట్ డిఎంఎండ్ హెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు, వారి సమక్షంలో మాట్లాడటం అంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. గుర్తింపు అనే విషయంలో ఏం చేస్తే గుర్తింపు వస్తుంది, దానికి మనం చేసే విధి విధానాలు ఏంటి అనే విషయం మనకి మనం అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఈ రోజు వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు వారి వారి ప్రయత్నంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్య ఎలా ఉంది, గ్రామాలలో అయా మేము ఉన్నాము, మాకు బతుకు తెరువుకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసింది అనేది మెయిన్ కాన్సెప్ట్ గా మనం పనిచేస్తున్నాం. వాస్తవంగా ఈ గ్రామీణ రైతుల పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, మన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి మనం ట్రైనింగ్ వచ్చాం, సభ్యులు ఎవరు మాట్లాడతలా, మనకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, మనం ఎక్కడ నేర్చుకున్నాం, ఏ హాస్పిటల్ దగ్గర నుంచి నేర్చుకున్నాం, ఏదైనా ఒక క్వాలిఫై ఎంబీబీఎస్ ఆ పై స్థాయి నాయకుల దగ్గర నుంచి ఆ పై స్థాయి డాక్టర్ల దగ్గర నుంచి మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గా పనిచేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం, అవునా కాదా మిత్రులారా? పెద్దగా రావట్లా సమాధానం. పూజలు ఎప్పుడైనా సరే క్వాలిఫై డాక్టర్స్ అందరూ మనకి గౌరవనీయులు, మన రవిచంద్ర సార్ చెప్పినట్టుగా వారి దగ్గర నుంచి మనం వచ్చాం, వారు నేర్పిన విద్యతో మనం ఈరోజు మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అనేది నగ్న సత్యం. మరి IRMPA మనకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి నేను మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా, అవునంటారా కాదంటారా? ఎందుకు కూడా చెప్తా, ఏ వ్యవస్థ అయినా భారతదేశంలో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి సహాయం చేసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం, లేదు నేను అక్కడే ఉండాలంటే దేశం అక్కడే ఉంటుంది, ప్రగతి సాధించదు. అదేవిధంగా మన అవసరం గుడి బడి ఏది లేని గ్రామమైనా ఉండేవో కానీ గ్రామీణ వైద్యుడు లేదు అని చెప్పేటటువంటి గ్రామం ఎక్కడైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ లో చూసినా ఇండియా వైడ్ గా ఎక్కడెదిగినా కూడా కనుచూపు మేరలో మాకు ప్రాథమిక వైద్యం జరగలేదని చెప్పేసి ఏ రోగి కానీ ఏ వ్యక్తి కానీ ఏ ఊరు ప్రజలు కానీ నిరసనలో ధర్నాలు ఏదైనా చేశారా ఈ రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ లో? కానీ ఈ ఊరులో లేదు అంటే కారణం ఏంటి? మీ సమస్యను మేము పరిష్కరి